జగనన్నమ్మ భవిష్యత్తు కార్యక్రమంలో మాట మీద నిలబడే వ్యక్తి జగనన్న అంటూ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం ఇస్తున్నారని నగర మేయర్ డాక్టర్ శ్రీష పేర్కొన్నారు. జగన్ బాబు కళ్ళం ఉండాలా, నా బతుకునంత వరకు ఆయన పోయి ఓటేసుకుంటా. మీకేం చేస్తున్నారు జగన్ సార్? అన్నం పెడుతున్నారు, నా కుదరకాయ జగన్ గారు అన్నం పెడుతున్నారు. పెన్షన్ వస్తుంది, నా పెన్షన్ ఇస్తున్నారు సార్. నా బిడ్డ కన్నా ఎక్కువ ఆయన నాకు నేనేం చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ప్రతి గడప గడపకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు పొందుతున్న మహిళలందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్ సార్ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో, దాదాపు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగనన్న ఈ 4 ఏళ్లలోనే దాదాపుగా 98% హామీలను పూర్తి చేయడం మనం అందరం కూడా చూసాం. ఆయన విద్య, వైద్యము, ఆరోగ్యము, అలాగే మహిళలకు కూడా వీళ్ళందరికీ అంటే విద్యను హెల్ప్ చేస్తే ఆ కుటుంబానికి ఒక పెద్ద ఆస్తిని ఇచ్చినట్టు, ఆ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని విద్యలో కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. నాడు నేడు లాంటి స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాలను రూపురేఖలే మారుస్తున్నారు. అలాగే ఆడపిల్లలకు స్వేచ్ఛ అనే పథకం కింద ప్రతి మంత్ ఒక నాప్కిన్ ప్యాకెట్ ఇవ్వడం, ఇట్లాగే వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా వాళ్ళకు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించడము, వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇవ్వడము, 8th క్లాస్ పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడము, అట్లాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఇట్లా విద్య అనే ఒక పెద్ద ఆస్తి పేద ప్రజలకు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన వ్యక్తి జగన్ సార్. అట్లాగే వైద్యం కింద తీసుకుంటే ఆరోగ్యశ్రీ కింద దాదాపు 3000 పైన జబ్బులను పొందుపరిచి ఆరోగ్యశ్రీ కార్డు దాదాపు మన రాష్ట్రంలోనే కాకుండా 3 రాష్ట్రాల్లో కూడా వర్తింప చేసేటట్టు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రైతుల పక్షాన నిలబడుతున్నారు. మహిళలు ఆర్థికంగా వాళ్లకు అభివృద్ధి చెందితే కుటుంబాలు బాగుంటాయని, వాళ్ళకి వైఎస్ఆర్ ఆసరా కానీ చేయుతగిన కాపు నేస్తాం, ఇట్లా అనేక పథకాలు వాళ్ళ కోసం అమలు చేస్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్క పథకంకి వెనకాల ఏదో ఒకటి ఆలోచించి ఈ పేద కుటుంబాలకు కులం మతం పార్టీ చూడకుండా డైరెక్ట్గా వాళ్ళ బటన్ నొక్కితే చాలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పడడం చూస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు జగనన్న ప్రభుత్వమే కావాలి, మేము జగనన్నకు రుణపడి ఉన్నామని ముక్తకంఠంగా ప్రతి ఒక్కరు చెప్పారు.